లోకేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులో నారా లోకేష్ కు ఉపశమనం దొరికింది. రెండున్నరేళ్ల క్రితం ఓ కేసులో అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. సమాచారం తెలుసుకున్న నారా లోకేష్, కొల్లు రవీంద్ర, పట్టాభితో పలువురు నాయకులు అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు కోర్టు వద్దకు చేరుకున్నారు. అయితే పోలీసులు కోవిడ్ నిబంధనల ప్రకారం కోర్టు ఆవరణలో ఎవరూ ఉండకూడదని ఆదేశించారు. తామెవరూ నిబంధనలు ఉల్లంఘించలేదని లోకేష్ తో పాటు పలువురు నేతలు పోలీసులకు వివరించారు. అయినప్పటికీ పోలీసులు అందరూ వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. అచ్చెన్నాయుడిని కలవటానికి వీల్లేదని స్పష్టం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఫలితంగా పోలీసులు లోకేష్ తో పాటు మరికొంతమంది టీడీపీ నేతలపై సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసును లోకేష్ హైకోర్టులో సవాల్ చేశారు. తమపై అకారణంగా కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. లోకేష్ తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు శుక్రవారం కేసు కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.